జమలగూడు నియోజకవర్గంలో ఆలయ ప్రభాత్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మరి ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది అన్న? గెలుస్తారు సార్. ఏ అన్న ఎందుకు గెలుస్తారు అన్న? ఇక్కడ ఇక్కడ అందరూ ఆమెకి బెచ్చారు. ఎందుకన్నా ఎందుకు వేస్తారు? మంచితనం చేసింది కార్యక్రమాలు చేసింది, అభివృద్ధి అభివృద్ధి చేసింది. జాయన పలుకుతాది మంచి ఖచ్చితంగా. మీ ఊర్లో ఆవిడకేనా బెచ్చం? ఆమెకి బెచ్చం. ఎంత మెజార్టీతో గెలవబోతుంది? ఎంత మెజార్టీ? అది అర్థం తెలియదు, మాకు చదువు రాదు కాబట్టి. గెలుపు ఆవిడ మరి రేపొద్దున ఆవిడ గెలిస్తే ఖచ్చితంగా మంచి చేసిందని నమ్ముతున్నారా? నమ్ముతాను సార్, తప్పకుండా బెచ్చాము ఆమెకి. మీ ఓటు ఎవరికన్నా? మీ ఓటు ఎవరికి వేస్తా ఉన్నారు? ఎవరికి వెళ్ళి పోవచ్చుకి ప్రభాత్ గారికి? ప్రభాత్ గారికి ఇప్పుడు వచ్చిన ఆమె మెజార్టీ వంటకు వస్తుంది. ఎందుకంటే ఆయమ్మ మరి ఎలుగుంట్ల మనం రాణివనమ్మ మాది. అయినా ఉడక మాకు 13 లక్షలు పెట్టి దర్గా ఊరు మాట ఫోన్ పే వాడు మా ఇంట్లో చూడలే మాకు ఇది తెలియదు, వీరు తెలియ పేరు తెలియదు. అమ్మ ఇట్లా మా దర్గా కట్టాలంటే 13 లక్షల రూపాయలు పెట్టి దర్గా పెట్టింది. ఎవరమ్మ గుడిసెలలో చనిపోయింటే అక్క వాళ్ళు చనిపోయాక దహన సంస్కారం ఏమి లేక వెళ్ళినా 10,000 డబ్బులు ఇచ్చిన వాళ్లకు వాళ్ళకు అందచేయి నేను ఇస్తాను వాళ్ళ డబ్బులు అంటే నేను 10,000 తీసుకువచ్చాడు. అట్టా 3-4 డెడ్ బాడీలు ఇచ్చాడు. ఒకటి హైదరాబాద్ ఆపరేషన్ చేపించినారు, ఆపరేషన్ చేయించారు. నా 5 రోజులు ఉన్నా నేను ఉడక హాస్పిటల్లో ఆమె చెప్పింటే మంగపట్ల ఆచార్య రెడ్డి గారు అడ్మిట్ చేసింది. ఆయమ ఆయన వచ్చేసి మాకు సహకారం చేసినాడు. ఆయమ ఇంకొకరికి కాళ్ళు ఇరిగింటే కాళ్ళు ఇచ్చినారు, కాళ్ళు కూడా వేసినారు. ఇంకొకరికి వచ్చేసి కిడ్నీ ఆపరేషన్ వచ్చా 20,000 రూపాయలు ఆయమ మంజూరు చేయించి విజయవాడ పోయి చెప్పించింది. ఒకరికి 70,000 ఇచ్చి డబ్బులు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టించి తీశారు. ఒకరి రాణివనం నుంచి ప్రకాశ్ నగర్ నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఫోన్లు లేవు, కరెంట్ లేదు, సప్లై లేదు. ఈ మాకు ఫోన్ చేసి చెప్పింటే ఆయన వచ్చేసి అప్పటికప్పుడు లైన్లు పేపించి తెల్లవారుతాన్నే లైన్ లాగించి ఆ రాత్రికి కరెంట్ విడుదల చేసింది. గెలుపు ఖచ్చితంగా ఆవిడ సార్, పర్వతం గారు సార్.